పిల్లలు, ఈరోజు మనం బడాయి బాబు గారి కథ చూద్దాం. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను ఎప్పుడూ అందరికీ తన గొప్పలు, బడాయి మాటలే మాట్లాడేవాడు. ఒకరోజు ఆ ధనవంతుడి ఇంట్లో ఒక పని మనిషి చేరాడు. ఆ ధనవంతుడికి తన గొప్పలు చెప్పుకోవడం బాగా అలవాటు. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పుకుంటూ వావాలు అందుకుండేవాడు. అందరికీ అతను ఎంతో ధనవంతుడని, ప్రపంచమంతా చుట్టి వచ్చాడని, ఆ విషయం అందరికీ తెలియాలనే తపన అతనికి ఉండేది. ఒకరోజు ఆ ధనవంతుని ఇంట్లో ఒక విందు జరిగింది. వచ్చిన అతిథులకు గొప్పలు చెప్పుకుంటూ పోతున్నాడు ఆ ధనిక మహారాజు. అలవాటుగా ఆ అమాయక పనివాణ్ణి పిలిచి, అరేయ్ వెళ్ళి దుర్బిని పట్టుకురా అన్నాడు. దుర్బిని అంటే బైనాక్యులర్. పాపం ఆ పని మనిషివాడు లోపలికి వెళ్ళి అడిగినట్లే దుర్బిని తెచ్చి ఇచ్చాడు. విందుకు వచ్చిన వారంతా వెళ్ళిపోయాక ఆ ధనవంతుడు ఈ అమాయక పనివాణ్ణి పిలిచి తిట్టాడు. దుర్బిని అంటే తెచ్చేయడం కాదు, ఏ దుర్బిని, లండన్దా, అమెరికాదా అని అడగాలి. అప్పుడే కదా నేనెంత ధనవంతుడినో, మనమెంత గొప్పవారమో అందరికీ తెలిసేది అన్నాడు. పాపం ఆ అమాయక పనివాడు తల వంచుకొని, ఇకపైన అలాగే చేస్తానండి అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ధనవంతుడి స్నేహితుడు ఒకడు ఇంటికి వచ్చాడు. కూర్చొని మాట్లాడుతుంటే హాల్లో ఉన్న పులి చర్మం చూసి, అది ఎక్కడిదో అని అడిగాడు ఆ స్నేహితుడు. ధనవంతుడికి గొప్పలు చెప్పుకోవడం అలవాటు కదా, బడాయిగా చెప్పుకుంటూ, ఇది మా నాన్నగారు వేటకు వెళ్ళి చంపిన పులి చర్మం అంటూ పనివాణ్ణి పిలిచి, మా నాన్నగారి ఫోటో ఉండాలి తీసుకురా అన్నాడు. వెంటనే ఆ అమాయక పనివాడు, ఏ నాన్నగారండి, లండన్ నాన్నగారా, అమెరికా నాన్నగారా అని అడిగాడు. అంతే, ఆ ధనవంతుడి ముఖంపై చుక్క రక్తం లేనట్టు బిగుసుకుపోయాడు పాపం. చూశారా పిల్లలు, బడాయికి పోతే నవ్వుల పాలవ్వడం తప్పదు. మరో రోజు మరో కథతో మీ ముందుకు వస్తాను. బాయ్. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.